ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానంతరం తల్లి బిడ్డను సురక్షితంగా సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 500 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించింది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోనరాళ్ళిన 108-104 సేవలకు ఊపిరిని వదిలినట్టుగానే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం విస్తరించింది. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్క చెల్లమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. ఆసుపత్రిలో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. అక్క చెల్లమ్మలకు తోడుగా ఉండేందుకు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. గతంలో వాహనాలు అరకొరగా ఉండేవి, వసతులు కూడా సరిగా ఉండేవి కావు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1057 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి సగటున 4 లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. నెలలు నిండిన గర్భిణీలను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, WHO ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆసుపత్రిలో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కేటాయించారు. తల్లులకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రీకృత 102 కాల్ సెంటర్ సేవలను మెరుగుపరిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం ఈ వాహనాలన్నిటికీ స్వాగతం చెబుతాం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులను